శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మకుమారి సంస్థ యొక్క పూర్వ అధినేత్రి అయినటువంటి రాజయోగిని దాది జానకీ గారి జీవితం అద్భుతమైన జీవితం. వారి జీవిత అనుభవంలో వారు చెప్తారు, వారికి చిన్నతనం నుండి కూడా చాలా భక్తి ఎక్కువ చేసేటువంటి వారు. దాదీ చెప్పారు, నాకు నా చాలా చిన్ననాటి గుర్తులేంటి అంటే, లెగిసి లెగవగానే నాకు మా ఇంట్లో రామాయణం వినిపించేది. మా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉండేవారో వాళ్ళు రామాయణం చదివేవారు. నేను తెల్లవారుజామున రామాయణం వింటూ నేను నిద్రలేసేదాన్ని అని చెప్పారు దాదీ. అలాగే దాదీకి 7-8 ఏళ్ల వయసు నుంచి కూడా, అంటే ఇది 1916-17 ఆ సంవత్సరాల యొక్క విషయం ఇది, ఎక్కువగా సాధువులకి దాన ధర్మాలు ఇవ్వడం కానీ, గుడులకు వెళ్ళడం కానీ, మందిరాలకు వెళ్ళడం చాలా ఇష్టం ఉండేదన్నమాట దాదీకి. దాదీకి మామూలు చదువు కన్నా రామాయణ, మహాభారతాలు, భాగవతాలు, భగవద్గీత చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళ నాన్నగారు చాలా పేరు మోసిన వజ్రాల వ్యాపారి, వారు కూడా ఒక టీచర్ని పెట్టి వాళ్ళ అమ్మాయికి ఇంట్లోనే, అంటే జానకీ దాదీ గారికి ఇంట్లోనే సర్వశాస్త్రాలన్నీ కూడా నేర్పించేందుకు ఒక టీచర్ని పెట్టారు. తర్వాత ఎలాగా బయటికి వెళ్ళి చదువుకోవాలి. దాదీ ఎంత తెలివైన వారంటే 3 సంవత్సరాల్లో 6 క్లాసులు పాస్ అయిపోయారు దాదీ. అంటే ప్రతి సంవత్సరము 2 క్లాసులు ప్రమోషన్ వచ్చింది, అంటే అంత తెలివైనటువంటి వారు దాదీ. తర్వాత దాదీకి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాకు తీర్థయాత్రలు తిరగాలని ఉంది, మీరు నన్ను తీసుకెళ్తారా అని అడుగుతారు. వాళ్ళ నాన్నగారు చాలా సంతోషించి, తప్పకుండా తీసుకెళ్తానమ్మా అని చెప్పి, అప్పటికింకా ఇండియా పాకిస్తాన్ ఒకటే, తీర్థయాత్రలకి తీసుకువెళ్తారు దాదీని. అయితే దాదీ వయసు 11 ఏళ్ళు అయినా సరే, అక్కడున్న సాధువుల్ని, సన్యాసుల్ని అందరినీ దాదీ ఏం ప్రశ్న వేసేవారంటే, చాలా అద్భుతమైన ప్రశ్న వేసేవారు. మీరందరూ కూడా మహాపురుషులు, మునులు, సాధువులు, సన్యాసులు కదా, పరమాత్మతో మీకు జరిగిన అనుభవాన్ని నాకు చెప్పండి అని అడిగేవారు. కొంతమంది తెల్లమొహం వేసేవారు, కొంతమంది మంత్రాలు చెప్పేవారు, కొంతమంది అది నీకు చెప్పినా అర్థం కాదని కొట్టిపడేసేవారు. కానీ ఎవ్వరూ కూడా పరమాత్మని యొక్క అనుభూతి ఎలా ఉంటుందో దాదీజీకి ఎవరూ చెప్పలేదు. చానాళ్ల తర్వాత దాదీజీ బ్రహ్మకుమారి సంస్థలో జాయిన్ అయ్యి ఇదంతా చేసిన తర్వాత దాదీజీ యొక్క అనుభవం ఏంటి అంటే, యోగం ద్వారా, మెడిటేషన్ ద్వారా పరమాత్మని మనం అనుభవం చేసుకోవచ్చు. రాజయోగంలో మనం చేసేటువంటి మెడిటేషన్ పరమాత్మ యొక్క అనుభూతి యొక్క మెడిటేషన్. కాబట్టి రాజయోగం అనేటువంటిది మనసుతో చేసేటువంటి యోగం. చాలామంది మెడిటేషన్ నేర్చుకోండి అంటే, బాబో మేము ఆసనాలన్నీ వేయలేము అని అంటారు. ఎందుకు, కొంతమంది పాపం కింద కూర్చోవడానికే ప్రాబ్లం. వాళ్ళని పద్మాసనం, శీర్షాసనం, సర్వాంగాసనం, భుజంగాసనం ఏమంటే అది వాళ్ళ తరం కాదు. అలాగని చెప్పి మెడిటేషన్ అలాంటి వాళ్ళు నేర్చుకోలేరా? మరి కాదు కదా. అలాగే మెడిటేషన్లో కొంతమంది ఏమనుకుంటారంటే, కళ్ళు మూసుకుని ఏమీ ఆలోచించకుండా శూన్యంలోకి వెళ్ళిపోవడం మెడిటేషన్ అనుకుంటారు. అది మెడిటేషన్ కాదు, అది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. మెడిటేషన్లో కూడా రకరకాల మెడిటేషన్లు ఉంటాయి. ఒక మెడిటేషన్ రిలాక్సేషన్ కోసం చేస్తాం, ఒక మెడిటేషన్, కొన్ని మెడిటేషన్స్ మనము శ్వాస మీద ఏకాగ్రత ఉంచుతాం, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉంటాము, లేదంటే మొత్తం బాడీ మీద మనం, బాడీ యొక్క ఒక్కొక్క అవయవాన్ని మనం చూసుకుంటూ ఆజ్ఞాచక్రానికి వస్తాము. కొంతమంది 7 చక్రాల మీద మెడిటేషన్ చేస్తారు, మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు. సో ఇవన్నీ కూడా రిలాక్సేషన్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్. ఇవన్నీ కూడా రిలాక్సేషన్ అండ్ ఎనర్జైజింగ్. చక్ర మెడిటేషన్ అంటే చాలా ఎనర్జీ తీసుకొస్తుంది, మన ఆ చక్రాల్లో దాగున్న ఎనర్జీని మేల్కొల్పుతుంది, కాబట్టి చాలా ఎనర్జైజింగ్. సో చాలా రిలాక్సింగ్ ఆర్ ఎనర్జైజింగ్ మెడిటేషన్స్ ఉంటాయి.
కొన్ని కాన్సన్ట్రేషన్ మెడిటేషన్స్, అంటే ఏదో ఒక చిత్రం పెట్టుకుంటారు, ఓం పెట్టుకుంటారు, గౌతమ్ బుద్ధుడిని పెట్టుకుంటారు, ఒక పాయింట్ని పెట్టుకుంటారు, క్యాండిల్ని పెట్టుకుంటారు, దాని కాస్త అలా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అవి ఫోకస్ని పెంచే మెడిటేషన్స్. కొన్ని మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు, 108 సార్లు, 516 సార్లు, 1016 సార్లు ఇలాగ చేస్తూ ఉంటారనమాట. సో దే ఆర్ ఆల్ ఫర్ ఇంప్రూవింగ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. అటు ఇటు మనం బుద్ధిని అటు ఇటు తిప్పకుండా స్థిరంగా దాని మీదే ఉంచడం. ఇంకా మూడోది ఆసనాలు, ప్రాణాయామాలు, అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. శరీరం నుంచి మొదలు కొట్టుకుని మనసు వరకు వెళ్తుంది. అందుకే ఫస్ట్ 4 అంగాలని బాహ్య అంటారు, తర్వాత 4 అంగాల్ని అంతర్ అని అంటారు. ప్రత్యాహారం నుంచి అంతర్యోగం, ముందు 4 బాహ్య యోగం. ఇది అష్టాంగ యోగం అనేటువంటిది మనం పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం అనేటువంటిది ఉంది. ఎక్కడైతే ఈ యోగాలన్నీ అంతమైపోతాయో అక్కడ రాజయోగం మొదలవుతుంది. రాజయోగం యొక్క స్టార్టింగ్ పాయింటే సోల్, ఆత్మ. ఆత్మ దగ్గరికి వచ్చి ఆగిపోతాం మనం మిగిలిన దగ్గర, కానీ రాజయోగం మొదలయ్యేదే ఇక్కడ. ఇక్కడ మొదలు పెట్టుకుని పైదాకా వెళ్తుంది రాజయోగం. మరి రాజయోగంలో మనం ఏం చేయాలి, వాట్ టు డూ? రాజయోగం చేయడానికి మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడే మీరు కూర్చోవచ్చు. కింద కూర్చోవడం ఇష్టమా? కింద కూర్చోండి. సోఫాలో కూర్చోవడం ఓకేనా? సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, పార్కులో కూర్చోండి, మెడిటేషన్ ఆశ్రమంలో కూర్చోండి, మంచి నేచర్ స్పాట్లో కూర్చోండి, మీ మేడ మీద కూర్చోండి, మీ బాల్కనీలో కూర్చోండి. మీకు ఎక్కడ పీస్ఫుల్గా అనిపిస్తే మీరు అక్కడ కూర్చుని మెడిటేషన్ చేయొచ్చు. వీలైనంత వరకు ధ్వనికి అతీతంగా ఉన్న ప్రాంతంలో చేసుకోవడం మంచిది. పోను పోను అభ్యాసం పెరిగితే ఎంత ధ్వని ఉన్నా కూడా మనకి రాజయోగం కుదురుతుంది. ధ్వనికి దీనికి ఇంకా సంబంధం ఉండదు. ఎందుకు? మనం ముందే చెప్పుకున్నాం, రాజయోగం అంటే సెన్స్ ఆర్గన్స్ నుంచి కాసేపు డిటాచ్ అవ్వాలి. ఆ డిటాచ్ అవ్వడం అలవాటు అయిపోతే పక్కన ఎవడన్నా హార్న్ కొడుతున్నా కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ట్రైన్లో మహారద్దీ ట్రైన్లో కూడా హాయిగా రాజయోగా మెడిటేషన్ చేసుకున్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే అలవాటు అయిపోతుంది, ఆ శబ్దానికి డిటాచ్ అవ్వడం అలవాటు అయిపోతుంది. బట్ స్టార్టింగ్లో, ఆరంభ దశలో తప్పకుండా కొంచెం ధ్వనికి అతీతంగా, ధ్వనికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో చేసుకోవడం చాలా మంచిది. ఇంకొంతమంది అడుగుతారు, సిస్టర్ మేము థాట్స్ని కంట్రోల్ చేసుకోలేము సిస్టర్, మా వల్ల కాదు, మేము అసలు కూర్చోలేము అని అంటారు. మెడిటేషన్ అంటే ఆలోచనలని ఆఫ్ చేసుకోవడం కాదు, దానికి సరైన మార్గాన్ని చూపెట్టడం. ఒక కారు ఉంది, అడ్డదిడ్డంగా వెళ్తుందనుకోండి, దాన్ని ఆపేయడం ఆ మార్గం కాదు, దాన్ని ప్రాపర్గా తీసుకెళ్ళడం మార్గం. ప్రాపర్ యాక్సిలరేషన్, బ్రేక్ వేయాల్సిన చోట బ్రేక్ వేసి, యాక్సిలరేట్ చేయాల్సిన చోట యాక్సిలరేట్ వేసి, ఫస్ట్ గేర్ ఎప్పుడైతే వాడాలో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అప్పుడు సెకండ్ గేర్ వేసి ఒక క్రమబద్ధీకరణగా కారు నడపాలి. అంతేకాని నేను నడిపితే అడ్డదిడ్డంగా నడుపుతాను, లేదంటే అసలే నడపను అంటే రెండు ఎక్స్ట్రీమ్సే కదా, అది కాదు. సో రాజయోగంలో మనం కూర్చుని ఆలోచనల్ని ఆప్ చేసుకోవడం కాదు, వాటిని మనము ఒక క్రమబద్ధంలో నడిపించాలి. అందుకే ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాము చింతనము, చింతన. ఏం చింతన చెయ్యాలి? అందుకనే రాజయోగము బ్రహ్మకుమారీస్లో ఎప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ డే రాజయోగం నేర్పించరు. బికాస్ ఫస్ట్ డే మెడిటేషన్ చేయాలి అన్నప్పుడు అసలు ఏం థాట్స్ క్రియేట్ చేసుకోవాలో కూడా మనకి తెలీదు, దేని గురించి క్రియేట్ చేసుకోవాలో కూడా మనకి తెలీదు. కాబట్టి మనకి ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయం సంపూర్ణంగా ఇచ్చిన తర్వాతే రాజయోగ మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది. మనం చింతనం దేంతో స్టార్ట్ చేస్తాము? ఆత్మ చింతనంతో స్టార్ట్ చేస్తాము.
ఏం స్టార్ట్ చేస్తాం ఆత్మచింతనతో? తెలుసు, నేను ఆత్మను, దేహం అనే వస్త్రాన్ని ధరించాను. ఆత్మ బురుగిటి మధ్యలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, సంస్కారం అనే మూడు శక్తులతో ఇది కర్మలు చేస్తూ ఉంటుంది. కంటితో చూస్తుంది, చెవులతో వింటుంది, నోటితో మాట్లాడుతుంది, కాళ్ళు చేతులతో కర్మలు చేస్తుంది. ఒక శరీరాన్ని ధరించి ఒక 100 ఏళ్ళ శరీరంలో ఉన్నాక మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ ఈ సాకార ప్రపంచం కన్నా పైన ఉన్నటువంటి పరంధామం నుంచి నేను వచ్చాను. ఈ సాకార ప్రపంచంలో నేను పాత్ర నటిస్తున్నాను. ఇది ఆత్మచింతన. ఇక పరమాత్మ చింతన ఏంటి? పరమాత్ముడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, సర్వగుణాలలో సర్వశక్తులలో వారు సాగరుడు. వారి శాంతి సాగరుడైతే నేను శాంత స్వరూప ఆత్మను అని ఈ విధంగా ఏదైతే మనకి ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయంలో మనకి తెలిసిందో దాని యొక్క చింతన అనేటువంటిది ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఒక గదిలో అంధకారం ఉందనుకోండి. మనం అంధకారంను బయటికి పో, బయటికి పో, బయటికి పో, బయటికి పో అని ఎంతసేపు దాన్ని తరిమినా అంధకారం బయటికి పోతుందా? పోదు. ఏం చేయాలి దానికి? ఒక చిన్న అగ్గిపుల్లన్నా వెలిగించాలి. కాబట్టి మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి అని అంత బలవంతం చేస్తే అంతగా మనము డీస్టేబిలైజ్ అయిపోతాం. అంతగా మనకి ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఏం చేయాలి? పాజిటివ్ థాట్స్ అనేటువంటి ఇన్పుట్ని ఇస్తూ ఉండాలి. పాజిటివ్ థాట్స్ అనే ఇన్పుట్ ఇచ్చే కొద్దీ మనసు ఆటోమేటిక్గా ఏకాగ్రం అయిపోద్ది. ఎందుకు? మళ్ళీ ఎందుకు? ప్రతిదానికి మన రీజన్ తెలుసుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్ చాలా హై ఫ్రీక్వెన్సీలో చాలా స్పీడ్గా ఉంటాయి. అందుకే కోపం వచ్చినప్పుడు మనం అన్న మాటల తర్వాత మనకే గుర్తొస్తే మన మీద మనకే ఏహ్యభావన వస్తుంది. చీ, నేను అలా మాట్లాడానా? అయ్యో, నేను అలా అన్నానా అని. ఎందుకు? ఆ టైంలో మైండ్ కంట్రోల్ ఉండదు. మైండ్ ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందంటే బుద్ధి డిసైడ్ చేయడానికి టైం కూడా ఇవ్వదు మనస్సు. అంత ఫాస్ట్గా థాట్స్ వచ్చిన కారణంగా మైండ్ డిసైడ్ చేసే లోపలే అది యాక్షన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి తర్వాత మనం పశ్చాత్తాపడతాం. దాది జానకీ గారు తనకి 60వ ఏటన లండన్ వెళ్ళారు. బ్రహ్మకుమారి సంస్థను పాశ్చాత్య దేశాల్లో కూడా ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వాలి అని. దాదీజీ గారికి ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు. జీవితంలో ఎప్పుడు ఇండియా దాటి బయటికి వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ అనేది లైఫ్లో ఫస్ట్ టైం చూశారు. అలాంటి దాది లండన్లో 1972లో వెళ్ళి ఈ సంస్థను 110 దేశాల్లో విస్తరింపజేశారు. అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని ఆచార వ్యవహారాల వాళ్ళు అందరూ కూడా దాదీజీ చెప్పేటువంటి పరమాత్మ జ్ఞానానికి ప్రభావితమయ్యారు. తర్వాత దాదీజీని ఇంటర్వ్యూ చేశారు. మీరు అసలు ఎలా స్ప్రెడ్ చేశారు ఈ ఆర్గనైజేషన్ని అని. ఇప్పుడు దాదీ అన్నారు, ఈ ప్రపంచంలో ప్రతి మానవాత్మ పరమాత్మ ప్రేమకు స్పందిస్తుంది. ఆ పరమాత్మ ప్రేమను నేను వాళ్ళకు అందించాను. నా భాషను విని వాళ్ళు రాలేదు, నన్ను చూసి వాళ్ళు రాలేదు. నేను ఆత్మను పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఆ పరమాత్మ ప్రేమను ఆ మానవాత్మకి వాళ్ళు, నల్లవాళ్ళ, తెల్లవాళ్ళ, అమెరికన్లా, చైనీసా, బ్రిటిషా, ఎవరైనా దాంతో నాకు సంబంధం లేదు. ఆ దేహం ఒక కాస్ట్యూమ్. నేను ఆ దేహంలో ఉన్న మానవాత్మను చూస్తాను. ఆ ఆత్మకు నేను పరమాత్మ ప్రేమను నేను రుచి చూపెట్టాను. పరమాత్మ ప్రేమ వాళ్ళను ఆటోమేటిక్గా ఆకర్షించింది. ఇది పరమాత్మని యొక్క మ్యాజిక్. బికాజ్ ద హ్యూమన్ సోల్ రెస్పాండ్స్ టు ద సుప్రీం సోల్. మానవాత్మ పరమాత్మని యొక్క శక్తికి స్పందిస్తుంది, పులకరిస్తుంది. అదే రాజయోగం అంటే. కాబట్టి మీకు ఈ మొత్తం సెషన్లో అర్థమై ఉంటుంది, ఈ మెడిటేషన్కి బాడీకి ఏమీ సంబంధించినటువంటి విషయం కాదు. అందుకే మీరు బ్రహ్మకుమారి ఆశ్రమాలకి వచ్చి చూసినట్లయితే 10-12 ఏళ్ళ పిల్లలు కూడా చాలా ఈజీగా మెడిటేషన్ చేస్తారు.
అసలు ఆ టైంలో వాళ్ళని కూర్చోబెట్టగలమా? మనం కిందకి కూర్చోబెట్టని కూడా కూర్చోబెట్టలేం. బట్ అంత ఈజీగా వాళ్ళు ఎలా మెడిటేషన్ చేస్తున్నారు? బికాస్ పద్ధతి తెలుసు కాబట్టి. ఇవాళ మనం రాజయోగ మెడిటేషన్లో పరమాత్మతో సత్యమైన సంబంధంతో పరమాత్మ నుంచి సర్వ సంబంధాల యొక్క ప్రేమ యొక్క అనుభూతిని చేద్దాం. 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. మీ ముఖాన్ని మనోనేత్రంలో చూసుకోండి. చిరునవ్వు చిందించే పెదాలు, సుందరమైన నయనాలు, రిలాక్స్డ్గా ఉన్న మస్తకం, ముఖాన్ని చూసుకుంటూ చూసుకుంటూ మెల్లగా మీ ధ్యానాన్ని 2 కనుబొమ్మల మధ్య మెరుస్తున్నటువంటి ఆత్మస్వరూపంలోకి తీసుకుని రండి. దివ్య ప్రకాశ స్వరూపమైన ఆత్మజ్యోతి 2 కనుబొమ్మల మధ్య మెరుస్తోంది. ఆత్మనైన నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. సూర్య చంద్ర నక్షత్రాలను దాటి, తారామండలాన్ని దాటి, గ్రహమండలాలను దాటి బుద్ధితో పై పైకి ఎగురుతూ వెళ్తూ ఉన్నాను. ఎరుపు బంగారు వర్ణంతో ఉన్న దివ్యమైన ప్రపంచంలోకి నేను వెళ్ళిపోయాను. ఇది నా నిజమైన ఇల్లు. నా ఎదురుగుండా సర్వశక్తివంతుడు, ప్రేమసాగరుడు, దయాసాగరుడు, జనన మరణరహితుడు, దుఃఖహర్త సుఖకర్త, పతిత పావనుడు అయిన శివపరమాత్ముడు, జ్యోతిస్వరూపుడు నా ఎదురుగుండా ఉన్నారు. పరమాత్ముని యొక్క ప్రేమ కిరణాలలో నేను లీనమైపోతున్నాను. పరమాత్ముడు, నాకు నిజమైన తల్లి తండ్రి, అమ్మవలే, నా లాలన పాలన చూసుకునే తల్లులకే తల్లి, తండ్రిలా నాకేం కావాలో నేను అడగక ముందే నాకు ఇచ్చేటువంటి తండ్రులకే తండ్రి, తండ్రి యొక్క వాత్సల్యం, ఆ రక్షణ, ఆ ఛత్ర ఛాయను, పరమాత్మ సాన్నిధ్యంలో నేను అనుభూతి చేస్తున్నాను. పరమాత్ముడు నా పరమ శిక్షకుడు, పరమాత్మ ఇచ్చే శ్రేష్ఠ మతము నన్ను తప్పుదారి పట్టనివ్వకుండా సదా సన్మార్గంలో, శ్రేష్ఠ మార్గంలో నడుపుతోంది. ఈశ్వరుడైన నిజమైన సద్గురువు
నా ఇల్లైన పరంధామానికి, ఈ ముక్తి ధామానికి తీసుకుని వెళ్ళే నిజమైన సద్గురువు, పరమాత్ముడు, నా సఖుడు, నా మిత్రుడు, మనస్ఫూర్తిగా నా మనసులో విషయాలన్నీ కూడా నేను వారి ముందు ఉంచుతున్నాను. పరమాత్ముడు, నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో అలాగే నన్ను స్వీకరిస్తున్నారు. మానవాత్మనైన నేను అనేక జన్మలుగా శాంతి, సుఖం, ప్రేమ, ఆనందము వీటన్నిటినీ ఇతర మానవాత్మల దగ్గర వెతుక్కున్నాను. కానీ ఇప్పుడు వీటన్నిటికీ సాగరమైన పరమాత్ముని పరిచయం నాకు దొరికింది. మానవాత్మల మధ్య ఉంటూ కూడా నా సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మతోనే, పరమాత్మ స్మృతిలో నా బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసుకుని మళ్ళీ తిరిగి ఈ సాకార ప్రపంచంలో, ఈ సాకార దేహంలో రెండు కనుబొమ్మల మధ్య కూర్చుంటున్నాను. నూతన ఉత్తేజంతో, ఉమంగ ఉత్సాహాలతో నా జీవితాన్ని నేను గడుపుతాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మెల్లమెల్లగా కళ్ళు మూసినట్లయితే కళ్ళు తెరుచుకుని రిలాక్స్ అవ్వండి. చూసారు కదా, రాజయోగం అనేటువంటిది మనసుతో, హృదయంతో అనుభూతి ఆధారంగా చేసేటువంటి మెడిటేషన్. ఇది మనం చేస్తూ ఉండే కొద్దీ పరమాత్మతో చాలా దగ్గర సంబంధం అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. దానివల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంబంధాల్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది వస్తుంది. వచ్చే మానస ఎపిసోడ్లో రాజయోగం గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.